అనండి మరి అదే విధంగా ఉచిత విద్యుత్ ఆరోగ్యశ్రీ ముస్లిం సోదరులకు సంబంధించి 4% రిజర్వేషన్ ఈ విధంగా 6-7 పథకాలను ఈ రోజు కూడా మనం గర్వంగా చెప్పుకుంటా ఉన్నాం మరి ఆ తదుపరి 10 సంవత్సరాల పాటు మరలా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది ఒక్క పథకం గురించి ఒక్క పనులు గుర్తించేటటువంటి కార్యక్రమాన్ని ఒక్కదాన్ని చెప్పే పరిస్థితి కూడా వారికి లేదు ఈ రోజున మరలా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు బ్రహ్మాండంగా ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది 4.5 సంవత్సరాల కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా అనేక కార్యక్రమాలని అమ్మఒడి కేంద్రం కానివ్వండి ఇప్పుడు మనం చూస్తున్నటువంటి రైతులకు పేదలకు సంబంధించినటువంటి అనేక కార్యక్రమాలు రైతు భరోసా కేంద్రాల ద్వారాగా రైతులకు సంబంధించినటువంటి ఎరువులు అందించే కార్యక్రమం అదేవిధంగా గ్రామ సచివాలయాలని గ్రామాల్లోనూ నిర్మించి మహాత్మా గాంధీ కలన కన్నటువంటి ఆ గ్రామ స్వరాజ్యాన్ని ఈ రోజున మన ముఖ్యమంత్రి గారు మన ప్రభుత్వం ఇక్కడ తీసుకొచ్చి అన్ని కార్యక్రమాలను కూడా పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం దగ్గర నుంచి మన రైతులకు సంబంధించి కానివ్వండి పేదలకు సంబంధించి ప్రతి కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహిస్తా ఉన్నాం ఇప్పుడే మనం చూసి వచ్చాం ఆరోగ్యానికి సంబంధించి బ్రహ్మాండంగా మరి ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేసి అదేవిధంగా క్యాంపులను ఏర్పాటు చేసి ఈ రోజున బ్రహ్మాండంగా పేదలకు సంబంధించి ఆరోగ్యాన్ని ఇట ఉచిత విద్యుత్ ఉచిత వైద్యంతో పాటుగా అదేవిధంగా మరి ఉచితంగా ఈ రోజున విద్యను కూడా బ్రహ్మాండంగా అందిస్తున్నటువంటి మన ముఖ్యమంత్రి గారిని మనస్ఫూర్తిగా అభినందించాలి అదేవిధంగా మన శాసనసభ్యులు బ్రహ్మనాయుడు గారు నేను ఒకటే మీ అందరూ కూడా మనవి చేస్తున్నా ఈయన 10వ శాసనసభ్యుడు నేను 8వ శాసనసభ్యుడిగా పనిచేశా 10 మంది శాసనసభ్యులుగా పనిచేస్తే అందరూ కూడా వారి అదృష్టం వారి హయాంలో 4 మంచి పనులు చేసేటటువంటి అవకాశం ప్రతి శాసనసభ్యుడు కూడా కలుగుతుంది ఈ నియోజకవర్గానికి సంబంధించి జయప్రద గారి పేరు చెప్తే ఆ రోజున బ్రిడ్జిని మనం గుర్తొస్తా ఉంటది రాజకుమార్ గారి హయాంలో అనేక కార్యక్రమాలు చేసుకున్నాం బ్రిడ్జిలు కట్టుకున్నాం మా హయాంలో కూడా ఆ రాజశేఖర రెడ్డి గారి పుణ్యాన బ్రహ్మాండంగా నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు మున్సిపాలిటీ చేసుకున్నాం బిల్డింగ్లు కట్టుకున్నాం కాంప్లెక్స్లు కట్టుకున్నాం బ్రిడ్జిలు కట్టుకున్నాం అన్ని గ్రామాలకు కూడా రహదారులు నిర్మించుకున్నాం మా అందరికంటే ఎక్కువగా ఈ రోజున 4.5 సంవత్సరాల కాలం నుంచి బ్రహ్మనాయుడు గారు కష్టపడి పనిచేస్తా ఉన్నారు మా అందరికంటే ఎక్కువగా అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు ప్రభుత్వం ఏదైనా ఒక కార్యక్రమం ఇస్తే దాన్ని 100 పాళ్ళు తూచా తప్పకుండా ఈ పేద ప్రజలకు ఈ నియోజకవర్గ ప్రజలకు అందించేటటువంటి మంచి కార్యక్రమాలు తీసుకుంటూ మా అందరికి ఆదర్శంగా ఉన్నటువంటి అన్నగారు బ్రహ్మనాయుడు గారికి ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ అటు ముఖ్యమంత్రి గారు మరలా వచ్చినట్లయితేనే ఈ రాష్ట్రంలో ఈ సంక్షేమ కార్యక్రమాలు ఈ పేదలకు సంబంధించినటువంటి కార్యక్రమాలన్నీ అమలవుతాయి ఇప్పుడు ఇప్పుడు బుచ్చమే చెప్పినట్టు అక్కడ చెట్ల కింద కూర్చొని వాళ్ళు మాట్లాడుకుంటా ఉన్నారు ఇప్పుడు ఎవరన్నా వస్తే 10 సంవత్సరాలు శాసనసభ్యుడిగా పనిచేసినటువంటి వ్యక్తి ఈ మున్సిపాలిటీకి అని చెప్పేటటువంటి ధైర్యం లేదు అది వాళ్ళు ఏం చేయలేదు కాబట్టి వాళ్ళు చెప్పుకోలేరు నేనైతే ఒకటి మనం చేసినటువంటి కార్యక్రమాలను మనం చెప్పుకుందాం ఈ రోజున ప్రజల వద్దకు వెళ్దాం ఈ రోజున నాకైతే గత నేనైతే 6-7 ఎమ్మెల్యే ఎన్నికల దగ్గర నుంచి చూస్తా ఉన్నా ఇంత అనుకూలం అనేటువంటి వాతావరణం ఏ ప్రభుత్వానికి లేదు ఏ శాసనసభ్యుడికి లేదు ఈ రోజున ప్రజల వద్దకు ధైర్యంగా పోతున్నాం 4 నెలల్లో ఎన్నికలు వస్తున్నాయి ఏ గ్రామానికి పోయినా ప్రమాణంగా ఈ పని మేము చేశాం ఈ పని మేము చేశామని చెప్పుకునేటటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వం ఈ ఎమ్మెల్యే గారు కలగజేశారని సందర్భంగా తెలియజేస్తూ తప్పకుండా మరలా బ్రహ్మనాయుడు గారిని ఎమ్మెల్యేగా గెలిపించుకుందాం ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకొస్తేనే ఈ నియోజకవర్గం ఈ రాష్ట్రం అభివృద్ధి చెందిందని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ నన్ను ఆహ్వానించినటువంటి గ్రామ కమిటీ పెద్దలకి చౌడయ్య గారికి బుజ్జి గారికి అందరికీ పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తూ ముగిస్తున్నాను.